చిక్కింది ఈ రోజు ఉదయం సుమారు 3-4 ఆ ప్రాంతాల్లో దీనికి సంబంధించి సంచలనం కనుగొన్నారు। దీంతో అధికారులు ఆ చిరుతని బంధించడం జరిగింది। 4వ చిరుత చిక్కడంతో ప్రస్తుతం అక్కడ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి। ఒక్కసారి విజువల్ చూస్తున్నారు। ఆ ఆ చిరుతకు సంబంధించి ఆ విజువల్ ని మీరు చూస్తున్నారు। ఆగస్టు 28 అంటే ఈ రోజు తెల్లవారుజామున చిక్కినట్టుగా తెలుస్తోంది। ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలో బోనుకు చిక్కింది చిరుత। ఆగస్టు 15న 4వ చిరుత సంచలనాన్ని గుర్తించారు అధికారులు। అక్కడి నుంచి కూడా నిరంతరంగా ఆపరేషన్ కొనసాగిస్తూ వచ్చారు। జూన్ 24న మొదటి చిరుత చిక్కింది, తర్వాత రెండోది ఆగస్టు 14న, తర్వాత ఆగస్టు 15న మూడోది చిక్కితే కనుక ఇవాల్టితో నడక మార్గంలో చిరుతల బెడదకు చెక్కని చెప్పుకోవాలి। అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆ చిరుత ఆరోగ్యకరంగానే ఉందా లేకపోతే ఇంకా వేరే చిరుతలు కూడా ఉన్నాయా, తెలుసుకున్న సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు। లోకేష్, ప్రెసెంట్ మీరున్న లొకేషన్ ఏంటి, ప్రెసెంట్ అలాగే దీనికి సంబంధించి చిరుతల సంచారం ఎలా ఉంది అక్కడ? తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ చెక్ పట్టిందనే మనం చెప్పొచ్చు। ఎందుకంటే ఇప్పటికే జూలై 24 నుండి కూడా ఇప్పటి వరకు 4 చిరుతలను బంధించారు। ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఇటు అటవీ శాఖ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్ లో భాగంగా ఏదైతే మొదటి 3 సంవత్సరాల బాలుడైనటువంటి కౌశిక్ పైన దాడి చేసినటువంటి చిరుత ఘటన దగ్గర నుంచి కూడా చిరుతల భయం పట్టుకునింది। కాలినడక మార్గంలో వరుస చిరుత సంచారాల నేపథ్యంలోనే మరో లక్షిత అనేటువంటి పాపని హతమార్చినటువంటి చిరుతల నేపథ్యంలోనే మరింతగా ట్రాప్ కెమెరాస్ ని ఏర్పాటు చేస్తూ ఆపరేషన్ చిరుతాన్ని ప్రారంభించారు। ఇటు అటవీ శాఖ కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం, విజిలెన్స్, అదేవిధంగా నేషనల్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులు అందరూ సంయుక్తంగా ప్రారంభించినటువంటి ఈ ఆపరేషన్ చిరుతలో భాగంగా మొదటి చిరుత అనంతరం ప్రారంభించినటువంటి ఆపరేషన్ లో మరిన్ని 3 చిరుతలను బంధించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం। 4వ చిరుత పట్టుబడింది కొద్దిసేపటి క్రితం, అంటే ఇవాళ తెల్లవారుజామున 4వ చిరుత 7వ మైలు వద్ద ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందో మనకి నడక మార్గంలో, అక్కడి నుంచి కోతవేట దూరంలోనే ఈ 4వ చిరుత పట్టుబడినటువంటి పరిస్థితి। ప్రస్తుతం మనం అక్కడ నెట్వర్క్ అందుబాటులో లేనటువంటి కారణంగా అక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ వెనుక భాగం, అంటే మోకాలమెట్ట సమీపంలో ఉన్నాం। ఇక్కడ కాలినడక మార్గంలోనే ఉన్నాం। ఇటు కాలినడక భక్తులకు ఏదైతే చిరుత సంచాలన నేపథ్యంలో ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే లక్షిత మరణించిన అనంతరం కూడా విపరీతమైనటువంటి భయంతో భక్తుల రద్దీ అయితే మాత్రం అలిపిరి కాలినడక మార్గం కావచ్చు, లేదా అటు శ్రీవారి మెట్ల మార్గం కావచ్చు, పూర్తిగా తగ్గిపోయిందని చెప్పొచ్చు। ఈ నేపథ్యంలోనే భక్తుల భయాల్ని పోగొట్టడానికి, అదేవిధంగా మరో భక్తుడిపైన చిరుత దాడి అనేది జరగకుండా ఉండటానికి ఆపరేషన్ చిరుత ఆగస్టు 15 నుంచి కంటిన్యూస్ గా నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం। ఇందులో భాగంగానే ఆగస్టు 15న 4వ చిరుతని ట్రాప్ కెమెరాల్లో దాదాపు 400 కెమెరాలను ఫిక్స్ చేసింది। ఇటు అలిపిరి కాలినడక మార్గం కావచ్చు, శ్రీవారి మెట్టు కాలినడక మార్గం కావచ్చు, ఘాట్ రోడ్లో కావచ్చు। ఈ నేపథ్యంలోనే 4వ చిరుతని ట్రాప్ కెమెరాల్లో గుర్తించింది। అనునిత్యం కూడా ఆ చిరుతను బంధించడానికి ఎన్నో బోన్ల, దాదాపు 6 బోన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి। ట్రాప్ కెమెరాల్లో అది బోన్ వరకు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఘటన తప్ప నుంచి ఎక్కడా కూడా ఆగస్టు 15 నుంచి ఇంతవరకు అది బోన్లో చిక్కినటువంటి పరిస్థితి ఉంది। అంటే ఈ 3 చిరుతలు పట్టుబడ్డటువంటి 3 చిరుతలు కూడా ఈ 4వ చిరుత వాటితో పాటు సంచరించేది కాబట్టి ఆ 3 చిరుతల కోసం ఇది వెతుకులాట ప్రారంభించిందని కూడా అటవీ శాఖ అధికారులు ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి। అది అంత తొందరగా బోన్లో పడదు అని చెప్పి కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి। ఏదేమైనప్పటికీ ఈ ఆపరేషన్ చిరుత అనేది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేదు। నిరంతరాయంగా 24/7 తిరుపతికి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు, CCF, అదేవిధంగా DFO, తిరుమలకు సంబంధించినటువంటి డిప్యూటీ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్, వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ఇటు శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో 24/7 మానిటరింగ్ చేస్తూ మహారాష్ట్ర నుంచి తెప్పించినటువంటి ప్రత్యేక బోన్లను కూడా ఏర్పాటు చేస్తూ కూడా కొనసాగించినటువంటి నేపథ్యం। ఈ నేపథ్యంలోనే కేవలం మరొక్క చిరుత మాత్రమే అలిపిరి కల్నాటక మార్గంలో సంచరిస్తూ ఉంది అని చెప్పి 3 రోజుల క్రితమే RTV కి ఎక్స్క్లూజివ్ గా తిరుపతి DFO సతీష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు। ఆ చిరుతని ప్రస్తుతం పూర్తి స్థాయిలో బంధించినటువంటి పరిస్థితి। ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కాలినడక మార్గంలో వచ్చేటువంటి భక్తులు ఊపిరి పీల్చుకుంటూ చాలా ప్రశాంతంగా, ధైర్యంగా ఇక నడక కొనసాగించునేటువంటి ఒక ధీమాన్ని అయితే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు సతీష్। గంటల ప్రాంతంలో ట్రాప్ కెమెరాకు చెక్కింది చిరుతకు సంబంధించి, ఇంకా దీంతో పాటు ఇంకా చిరుతలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అటు అటవీ శాఖ కావచ్చు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? ఎస్ సచిన్, ప్రస్తుతం వరకు అయితే మాత్రం ఏదైతే మొదట మనం జూలై 23 ఇటు కౌశిక్ పైన దాడి జరిగినటువంటి అనంతరం కూడా ఈ చిరుతలు ఎన్ని ఉన్నాయి, అసలు సంచారము ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక నెట్వర్క్ ని ఫామ్ చేయడానికి ఒక ప్రత్యేక టీం ని రూపొందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నడుం బిగించింది. ఇదే నేపథ్యంలోనే భాగంగా మరోసారి లక్షితపై దాడి జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ చాలా సీరియస్ గా తీసుకున్నది. ఈ నేపథ్యంలోనే ట్యాప్ కెమెరాస్ కావచ్చు, ప్రత్యేక బృందాలు కావచ్చు, అనునిత్యం కూడా పహారా కాసినటువంటి పరిస్థితి ఉంది. కాలినడక మార్గంలో భక్తులకి రక్షణగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 3 చిరుతలు గతంలో కరోనా టైంలో కూడా 3 చిరుతలు యథేచ్ఛగా కూడా ఒక స్నేహ బంధంతో తిరిగినటువంటి విజువల్స్ తిరుమల మొత్తం కూడా యావత్తు సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయినటువంటి పరిస్థితి. అంటే 3 చిరుతలు పూర్తి స్థాయిలో ఒక గుంపుగా తిరుగుతుందనేటువంటి అంచనాకి ఇటు అటవీ శాఖ వచ్చింది. ఈ నేపథ్యంలో 3 చిరుతలు బందీ పడ్డ తర్వాత కూడా ఇంకా చిరుతలు ఉన్నాయా అనేటువంటి అన్వేషణను ప్రారంభించింది. ట్రాప్ కెమెరాల్ని ఎక్కడ ఉంచినటువంటి కెమెరాల్ని అక్కడే ఉంచడం కాకుండా ఎక్స్ట్రా కెమెరాస్ తీసుకొని వచ్చి మరిన్ని కొత్త ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి 3 కొత్త బోన్లు తీసుకొని వచ్చి వేరు వేరు ప్రదేశాలకు షిఫ్ట్ చేయడం, ఏ విధమైనటువంటి వన్యప్రాణులు అంటే కేవలం చిరుతలే కాదు ఇటు ఎలుగుబంట్లు కూడా ఎక్కడ సంచరిస్తున్నాయనేటువంటి పరిస్థితిని కూడా అంచనా వేయడం, ఇదన్నిటువంటి నేపథ్యంలోనే 3 చిరుతలు కాకుండా మరో చిరుత, మరో ఎలుగుబంటు కాలినడక మార్గంలో సంచరిస్తుంది అని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు ఒక లెక్కకైతే వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ చిరుతని ఆగస్టు 15న గుర్తించడం జరిగింది. 3 చిరుతలు బంధించిన అనంతరం మరో చిరుత ఉంది అలిపిరి కాలినడక మార్గంలో అని చెప్పి ఆగస్టు 15 గుర్తించడం జరిగింది. దాన్ని ట్రాప్ చేయడానికి బోన్లో మార్పు, అంటే ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారో ఆ ప్రాంతంలోకి చిరుత రాని పక్షంలో వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియని ప్రారంభించారు. ట్రాప్ కెమెరాలను వేరే వృక్షాలకి కట్టేటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నిటి నేపథ్యంలోనే దాదాపు ఇన్ని రోజుల శ్రమ తర్వాత ఈ 4వ చిరుత బంధింపబడిందని చెప్పొచ్చు. మరోవైపు ఎలుగుబంటు ట్రాప్ చేయడానికి అనేక చిరుతను ఎక్కడికి తరలించడం జరిగింది. దీన్ని చేస్తారు సో ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, గతంలో చిక్కుడు చిరుతలకు సంబంధించి అక్కడ సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన పరిస్థితి మనం చూసాం. సో ప్రస్తుతం ఈ చిరుతకు సంబంధించి ఏంటి, మ్యాన్ ఈటర్ కింద భావిస్తున్నారా లేకపోతే మ్యాన్ ఈటర్ కింద భావించడం లేదా? ఎటువంటి ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎస్, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మొదటి చిరుత ఏదైతే బంధింపబడిందో ఇటు కౌశిక్ పైన దాడి చేసినటువంటి చిరుతనైతే మాత్రం సురక్షితంగా అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2వ చిరుత కావచ్చు, 3వ చిరుత కావచ్చు, లక్షిత దాడి అనంతరం చిక్కబడ్డటువంటి 2 చిరుతలు నేడు ఎగ్జాక్ట్గా మనం బ్రేకింగ్గా చూస్తున్నటువంటి ఈ న్యూస్కి సంబంధించినటువంటి చిరుతకు సంబంధించి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు ఎక్కడా కూడా స్పాట్లో నిర్వహించలేదు అధికారులు. ఎందుకంటే అది మ్యాన్ ఈటరా కాదా, లక్షితపై దాడి చేసినటువంటి చిరుత ఏది అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. లక్షితపై దాడి చేసినటువంటి చిరుతకు సంబంధించినటువంటి శాంపిల్స్ని అక్కడి నుంచి సేకరించడం జరిగింది. ఇప్పటికే లక్షిత మృతదేహం దగ్గర నుంచి కావచ్చు, స్పాట్లో దొరికినటువంటి అక్కడ ఉండేటువంటి ఆధారాలు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా సేకరించి వీటన్నింటినీ బ్యారేజ్ వేసుకుంటూ నూతనమైనటువంటి అధునాకరమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ల్యాబ్స్ ఇటు ఢిల్లీ దగ్గర ఉన్నాయి. దాదాపు 1 మంత్ వరకు పడుతుంది ఆ రిపోర్ట్స్ రావడానికి. అంతవరకు కూడా ఈ చిరుతలు బంధింపబడ్డ ఈ 2 చిరుతలు కావచ్చు, ప్రస్తుతం బ్రేకింగ్ గా చూస్తున్నటువంటి ప్రస్తుతం పట్టుబడ్డటువంటి ఈ చిరుత కావచ్చు, ఈ 3 చిరుతల్లో లక్షితపై దాడి చేసినటువంటి చిరుత ఏది, మ్యాన్ ఈటర్ ఏది అని కన్ఫర్మ్ చేసేంత వరకు ఖచ్చితంగా ఈ 3 చిరుతల్ని ఎట్టి పరిస్థితుల్లో అరణ్య ప్రాంతంలో వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని అటవీ శాఖ ఇప్పటికే ధృవీకరించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ 2 చిరుతల్ని కూడా కేవలం ఎస్వి జూ పార్క్ లో ఉంచి వాటి బాగోగులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ 3వ చిరుతను కూడా ప్రస్తుతం ఇప్పటికే కూడా జూ పార్క్ కి తరలించారు అధికారులు. వైద్య పరీక్షలు అక్కడికి వెళ్ళిన తర్వాతే నిర్వహించేటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కేవలం భక్తుల భయాందోళన పోగొట్టడానికి మాత్రమే 4వ చిరుతని బంధింపబడింది అని చెప్పి ఇటు న్యూస్ ని విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రస్తుతం మనం స్పాట్ కూడా 1 కిలోమీటర్ చేరువలోనే ఉన్నాం. అక్కడ నెట్వర్క్ లేనటువంటి పరిస్థితుల్లో అప్డేట్స్ ఇవ్వడానికి ఇటు కాలినడక మార్గం శ్రీవారి భక్తులకి, అదేవిధంగా RTV ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి కూడా మనం ఆ ప్రాంతం నుంచి ఇంత దూరం రావడం జరిగింది. ఎట్టకేలకు ఆ చిరుతను అయితే మాత్రం ఎస్వి జూ పార్క్ తరలించారు. అక్కడ వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సురక్షితంగా ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత అక్కడే కొన్ని రోజులు ఉంచడం జరుగుతుంది. ఈ పట్టుబడ్డ చిరుత నుంచి కూడా శాంపుల్స్ సేకరించడం జరుగుతుంది. లక్షిత శాంపుల్స్ నుంచి వీటిని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. మొత్తం మీద 3 చిరుతల్లో ఏది లక్షితపై దాడి చేసింది అని తెలిసిన అనంతరం దాడి చేసినటువంటి చిరుతను అయితే మాత్రం ఎస్వి జూ పార్కే పరిమితం చేస్తారు.